అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూరతో పూరీలు అనమాట. చాలా చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి అనమాట. ఎంత బాగా పొంగుతాయో చూడండి. నేను చెప్పినట్టు చేయండి. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి, చాలా రుచిగా కూడా ఉంటాయి పూరీలు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలకూరతో చేసేయండి. పూరీ అనేది చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో కానీ మీరు చేస్తే మనం తినే టయానికి చక్కగా పొంగి అలానే ఉంటాయి అనమాట, చప్పబడిపోవు, అంత బాగుంటాయి. దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి. మనకి ముందుగా కావలసినది పాలకూర అనమాట. నీట్గా ఈ పీచులు ఏమి లేకుండా మంచి ఆకులు ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఇలా తెరలు పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేయండి. వేసుకున్నాక ఈ నీళ్ళల్లో పాలకూర వేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టకుండా ఉడికించుకోండి ఆకుకూర మొత్తం. కొంచెం నూనె వేసుకోండి, పాలకూర కలర్ అనేది మారకుండా ఉంటుంది. దీన్ని చక్కగా ఉడికేలాగా అటు ఇటు వైపు తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం మగ్గితే చాలు, పచ్చివాసన పోతే చాలు అనమాట. చూసారు కదా, కొంచెం ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ ఆకుకూర వరకు తీసుకొని మనం మిక్సీలో వేసుకొని చల్లగా అయినాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి, ఒక అర టీ స్పూన్ వేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బొమ్మాయి రవ్వ వేసుకోండి, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం. పాలకూరలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఫస్టే నీళ్లు వేసుకోకండి. ఇది కలిపినాక చాలకపోతే అప్పుడు నీళ్లు వేసుకోండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. మనం మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అయింది కదా, మనం పిండి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు పూరీలకు రుద్దుకుందాం. మనం ఈ సిలికాన్ మ్యాట్ అనేది మనకు షార్ట్ వీడియోలో చూపించాను. దీనివల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ మ్యాట్ అనేది. ఎందుకంటే మనం చపాతి పీట మీద రుద్దేటప్పుడు బెసుకుతూ ఉంటుంది, పిండి అంతా సైడ్లు పోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా సిలికాన్ మ్యాట్ అయితే చాలా ఈజీగా మనం చపాతీలు పూరీలు చేసుకోవచ్చు అనమాట. మనం చపాతీని ఎలా రుద్దినా కానీ ఎటు కదలదు, చక్కగా ఇట్లా సెట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకుందాం. మనం పొడిపిండి వేసుకున్నప్పుడు కూడా పీట మీద నుంచి చుట్టూతా పడుతుంది కదా, మనకి కింద అలా కూడా ఉండదు, బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు పిండి ముద్ద తీసుకొని ఇలా పొడిపిండిలో నొక్కి మనం రుద్దుకోవటమేనమాట. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని రుద్దుకుందాం. పూరీ అని ఎక్కువ అదిం పెట్టి రుద్దకూడదు అనమాట, పిండి పై పైనే రుద్దాలి, అప్పుడే పూరీ చక్కగా పొంగుతుంది. ఇలా రుద్దుకున్నాక మనకు మంచి షేప్ రావాలంటే ఏదన్నా మూతతో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రుద్దుకున్నాక ఈ మూతతో నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అంత మందంగా ఉండకూడదు మరీ అని, అంత పలుసుగా ఉండకూడదు మనకు పూరీకి, ఇలా ఉండాలి మాత్రం. ఇప్పుడు అన్ని రెడీ చేసుకుని పక్కన ఉంచుకుందాం. చూసారు కదా ఎన్ని కావాలో అన్ని అయితే నేను పూరీలకు రెడీ చేసుకున్నాను మొత్తం కూడా ఇలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకొని నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన నూనె వేడైపోయింది, పూరీలు వేసుకుందాం. దీంట్లో నూనె బాగా వేడిగా ఉండాలి, అప్పుడే బాగా పొంగుతాయి. వేసినాక ఇట్లా అనండి. చూసారా పూరి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు 2 వైపులు కాల్చుకుందాం. మనం కొంచెం బొమ్మాయి రవ్వ వేసాం కాబట్టి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి, ఎక్కువసేపు పొంగి ఇలానే ఉంటాయి అనమాట. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని కదమాయన్నీ కూడా మనం పూరీలు వేసుకుందాం. ప్రతి పూరీ కూడా చక్కగా ఎలా పొంగుతుందో నేను చెప్పినట్టు కలపండి పిండి, చాలా బాగా వస్తాయి పూరీలు అనేవి. చూసారు కదా మన పూరీలు చక్కగా రెడీ అయిపోయినాయండి. ప్లేట్లోకి కూడా తీసుకున్నాం. చాలా చాలా మెత్తగా కూడా ఉంటాయి పూరీ అనేది. పాలకూరతో చేయటం చాలా రుచిగా ఉంటాయి అనమాట పూరీలు. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇప్పుడు చక్కగా ఈ పూరీ కూరతో తింటే ఇంకా బాగుంటాయి అనమాట. పూరీ కూర రుచిగా చాలా సింపుల్గా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి.
నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.